నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సాయి చంద్ వాళ్ళ భార్య రజనీ గారు ఈరోజు గిడ్డంగిల శాఖ చైర్మన్గా పోస్ట్ తీసుకున్నారు కదా సార్, దాని గురించి. యాక్చువల్గా మనం గతంలో కూడా చెప్పుకున్నాము, సాయి చంద్ గారు చనిపోయిన నాటికి ఆయన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్గా ఉన్నారు. సో చనిపోయిన తర్వాత రజనీ గారు తీవ్రమైన దుఃఖానికి లోనయ్యి చాలా ఛానల్స్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చాలా ఉద్వేగానికి లోనయ్యి చాలాసేపు మాట్లాడడం, ఆయనతో ఏడుస్తూనే ఉండడం, ఆమె ఎందుకంటే ఆమె కళ్ళ ముందు ఆయన చనిపోయాడు. వీళ్ళందరూ కలిసి ఒక సరదాగా ఒక ట్రావెల్ దాన్ని ఏమంటారు ఒక వెకేషన్గా వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళారు. అక్కడ ఆయనకి కార్డియాక్ ఇది వచ్చింది, నైట్లో వచ్చింది 12 గంటలకి. సో తీసుకెళ్ళారు, అక్కడ లోకల్గా చూసి ఇక్కడ కుదరదు మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి అక్కడే తీసుకొచ్చారు, బట్ అప్పటికే ఆయన చనిపోయాడని డిక్లేర్ చేశారు. కాబట్టి ఒక రకమైన సడన్ ఇలాంటి జరిగినప్పుడు ట్రామాకి గురవుతారు, అలాగా ఆమె కూడా గురైంది. ట్రామాకి గురయ్యి చాలా తీవ్రమైన దుఃఖానికి లోనయ్యి నిజానికి ఆమె కూడా లో బీపీ రావడం, ఆమెకి ప్రాబ్లం వచ్చేసి తినడం లేదు కదా, అందువల్ల బాగా బీపీ డౌన్ అయిపోయింది. సో ఆమె కూడా ఒకరోజు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఇదంతా చూసిన కేసీఆర్ ఆలోచించి, లేదు ఈ ఫ్యామిలీ మనం కానీ పట్టించుకోకపోతే ఇది ఏదో ఘోరంగా జరిగేటి ఉంది మళ్ళీ అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఆయన కేటీఆర్ని వాళ్ళని పంపించాడు, కవితని వాళ్ళని. సో అక్కడ అనౌన్స్ చేయించారు, ఎందుకంటే ఆమెకి ఇప్పుడు ఏదో ఒక బాధ్యత ఇస్తే కానీ ఈ దుఃఖం నుంచి కోలుకునే పరిస్థితి ఉండదు. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే మనుషులకి బయట నుంచి ఎవరో ఒక సపోర్ట్ ఉంటే తప్ప వాళ్ళంతటా వాళ్ళు కోలుకోవడం ఎప్పుడైనా కూడా కష్టం. 90% పీపుల్ వాలంటరీగా జీవితాన్ని తమ కంట్రోల్లో తీసుకొని చేద్దామనేది ఉండదు. ముఖ్యంగా ట్రామా వచ్చినప్పుడు బయట నుంచి నీడ్ అవసరం. ముఖ్యంగా వాళ్ళు దే నీడ్ టు బి బిజీ విత్ సంథింగ్ ఎల్స్ అనమాట. అది లేకపోతే ఇదే హాంట్ చేస్తూ ఉంటుంది, ఖాళీగా ఉంటే. అందుకని ఆయన ఈ బాధ్యతని ఆమెకు అప్పగించారు. రెండోది, ఆయన ఒక మోరల్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే సాయి చంద్ ఆయన జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కోసం అంకితం చేశారు, ఇంకా వేరే ఏం పని చేయలేదు. ఆయన 24 అవర్స్ పాటలు పాడుతూ గ్రామాన తిరగడం, నైట్ 2 గంటల దాకా 3 గంటల దాకా పాటలు పాడుతుండడం, ఇంకా అప్పుడు తిండి లేకపోవడం, మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో తినడం, అలాగా అంటే రోజుకు ఒకసారి తిన్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. అందువల్ల 2010లోనే ఆయనకి సివియర్ హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టేజ్ మీద పాడుతున్నప్పుడే కుప్పగొలిపోయాడు. అప్పుడు కూడా ఇలాగే ఖమ్మంకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేక మళ్ళీ హైదరాబాద్ నిమ్స్కి వచ్చి నిమ్స్లో 3 రోజులు స్పృహ లేకుండా ఉండిపోయి అప్పుడే సీరియస్ అయిపోయింది. నిజానికి అప్పుడే చనిపోయినాడని కూడా వార్తలు రాసేశారు ఖమ్మం పత్రికల్లో. ఇదంతా కూడా ఆయనే ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో ఆయనకి ఎప్పటి నుంచో ఇదో ప్రాబ్లం ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటివి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆయన తరపు నుంచి ఆయన ఏం చేసి ఉండాలంటే, ఇటువంటివి జరిగితే ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు జరిగితే ఏం చేయాలి అనేది ముందుగా డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. ఒక మెడికల్ ప్రైమరీ ఇది ఏమన్నా ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్లు కానీ తీసుకెళ్ళాలి సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలని. ఎందుకంటే హార్ట్ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ సడన్గా వస్తాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్ మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం టూర్లు వేసుకున్నప్పుడు ఈ యాంగిల్లో థింక్ చేయం. అంటే మెడికల్ మనకి ఎంతసేపు అక్కడ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ వైల్డ్గా ఎలా ఉంటుంది ఇవాళ వచ్చిస్తాం తప్ప అక్కడ ఫుడ్డు మందు లేకపోతే స్నాక్స్ ఇవన్నీ ఆలోచిస్తాం, లాజిస్టిక్స్. కానీ హెల్త్ విషయంలో మాత్రం ప్లానింగ్ ఉండదు. మామూలుగా చాలామంది నేను చూశాను అక్కడ కళ్ళు బాగా దొరుకుతున్నానో లేకపోతే ఇంకోటనో ఇవి ఆలోచిస్తాం, కానీ అక్కడ నాటుకోడి ఉందని లేకపోతే ఇవి చూస్తాం, కానీ అక్కడ మెడికల్ ఫెసిలిటీ ఉందా, మనం ఒక గ్రూప్ పోతున్నాం ఈ గ్రూప్కి ఏమన్నా అయితే సీరియస్గా అక్కడ మెడికల్ పరిస్థితి ఏంటి, మన దగ్గర ఏమేమి మెడిసిన్స్ ఉండాలి అనేది ఎవరినో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, ఇలా మేము పిక్నిక్ వెళ్తున్నాం మా 10 మందిలో ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి ప్రికాషన్స్ తీసుకు, ముఖ్యంగా హార్ట్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు టైం ఉండదు అక్కడ సడన్గా పోతా, ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ అంటే చాలా క్విక్గా ఉంటుంది డెత్ కూడా.
సో అందుకని క్విక్గా రెమెడీ తీసుకోగలగాలి. సో అటువంటి కనీసం ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, వీళ్ళకి ఏం పెద్ద ఖర్చు కూడా అయ్యిండదు, ఒక అంబులెన్స్ తీసుకెళ్ళి ఉండొచ్చు. ఇటువంటి ఏంటంటే చాలామందికి ఇప్పటికి మన దేశంలో ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదంటే అదొక వీక్నెస్ అనుకుంటారేమో ప్రజలు, జనం అనుకుంటారేమో అని హెల్త్ కాన్షియస్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని గేలి చేయడం, ఎగతాళి చేయడం, వీడు భయస్థుడు అనడం, ఇటువంటివి ఉన్నాయి. నిజానికి కరోనా వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది ఈ విషయంలో, అందరూ కూడా ఇవాళ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ కానీ ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు. అది ఉంటే కూడా ఈయన సేఫ్ అయి ఉండేవాడు. సో ఇప్పుడు అది ఈయన్ని ఇబ్బంది పెట్టింది. సో ఇవన్నీ చూసినప్పుడు రెండోది ఏంటంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు కళాకారులు, లేదా కొంతమంది టీవీల్లో ప్రోగ్రామ్స్ అవి ఇచ్చుకుంటున్నారు. కానీ ఈయన మాత్రము కేసీఆర్తోనే ఉండిపోయారు. సాయి చంద్ కేసీఆర్ ప్రోగ్రాంలో ఎక్కడ జరిగినా వాటి కల్చరల్ యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేయడము ఇదే చూసుకున్నారన్నమాట. దానివల్ల ఏంటంటే కేసీఆర్ ఒక రకంగా దాని మీద డిపెండ్ కూడా అయిపోయారు. కల్చరల్గా సాయి ఉన్నాడంటే మనకేమి ఇంకా అన్ని అతను చూసుకుంటాడు అన్నట్టుగా. సాయికి కూడా కేసీఆర్ అన్న, హరీష్ అన్న చాలా ఇష్టము, అందుకనే తన కొడుకు పోరు కూడా చెర్రీస్ అని పెట్టుకున్నాడు వీళ్ళిద్దరు పేర్లు కలిపి. సో అటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఆయన చనిపోవడం అనేది వీళ్ళు కూడా షాక్గా ఫీల్ అయినారు. నిజానికి కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళందరూ కూడా కేరళ హాస్పిటల్లో కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా అంత అనుబంధం ఉందన్నమాట సాయితో. సో నిజానికి కేసీఆర్ గారు సాయికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇద్దామనుకున్నారు, కానీ అనేక రాజకీయ సమీకరణాల మధ్య అది ఇవ్వలేకపోయారు. అందుకని రాష్ట్ర గిడ్డంగుల శాఖకి చైర్మన్గా చేశారన్నమాట. సో ఎప్పుడైతే ఈయన చనిపోయినాడు, ఇంకా అది 2 ఇయర్స్ ఉంది ఆయన కాలం, అందుకని ఆ పోస్ట్లోని ఈమెకి ఇచ్చారు. ఈమె ఒక యాక్టివ్గా ఉండి చేస్తారు, ఉండదు ఈమె చాలా చేయగలదు. ఇప్పుడు ఈ మధ్య 2-3 రోజుల నుంచి వీడియోలు, కొత్త వీడియోలు వచ్చాయి, అందులో ఆమె ట్రాక్టర్ తోలుతుంది, బైక్ తోలుతుంది, జీప్ తోలుతుంది, డ్రైవింగ్ ఇవన్నీ చేస్తుంది, కూచిపూడి డ్యాన్స్ వేస్తుంది, చాలా సమావేశంలో ఉపన్యాసం ఇస్తుంది. సో మల్టీ టాలెంటెడ్ అనమాట ఆమె రజని గారు. సో ఖచ్చితంగా బెటర్గానే చేయగలరు దీంట్లో కూడా. సో ఆమెమి మామూలుగా ఎవరో చనిపోతే ఎవరికో జాబ్ ఇస్తే వాళ్ళు సరిగ్గా జాబ్ చేయకుండా ఇవన్నీ ఉంటుంది కదా, కానీ ఈమె పరిస్థితి అలా కాదు. ఆమె మల్టీ టాలెంటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఖచ్చితంగా ఈ జాబ్ బాగా చేయగలదు. రెండోది ఆమెకి ఏంటంటే పర్సనల్గా కూడా మా నేను ప్రేమించిన హస్బెండ్ ఈ జాబ్ ఇదే సేమ్ పోస్ట్లో ఉన్నారు, ఆయనకి ఎన్నో కళ్ళగన్నారు. ఎందుకంటే లోకల్గా రైతులకి గిడ్డంగులు అనేవి చాలా ఇంపార్టెంట్, పంటని స్టోర్ చేసుకోగలిగితే వాళ్ళు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారు. అవి లేనప్పుడు ఏమవుతుంది, స్టోరేజ్ లేకుండా తక్కువ రేటుకి కూడా వాళ్ళు అమ్మేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సాయి చందు వాళ్ళ గ్రామం దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డంగులు పెట్టాలనేది ప్లాన్ చేశాడు. సో ఇప్పుడు అవన్నీ జరగలేదు కాబట్టి ఈమె ఆ కర్తవ్యాన్ని కూడా నెరవేర్చే అవకాశం ఉంది. అంటే తను అనుకోని తను ఏమైతే గోల్గా పెట్టుకున్నాడో అది చేసే అవకాశం ఉంది. సో ఆ రకంగా ఈమె తెలంగాణ రైతులకి చాలా మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకునే ఇది కనబడుతుంది. రెండోది ఆమె మనం మాటల్లోగానే చూసాము చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ. సో అందువల్ల ప్రో ఫార్మర్ యాటిట్యూడ్ ఉంది ఆమెకి, కాబట్టి చేయగలుగుతుంది. లేకపోతే ఒక దళితుడిని ఆమె పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మంచి ఆమెనే సెలెక్ట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఏదో చనిపోయారు కాబట్టి పదవి ఇచ్చినట్టు కాకుండా ఆమె కూడా అర్హత, అన్ని రకాలుగా అర్హత ఉన్న మహిళ. సో ఒక చైర్పర్సన్గా ఆమె ఖచ్చితంగా బాగా చేయగలరు. ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు, కవిత గారు అటెండ్ అయ్యారు, కొంతమంది మినిస్టర్లు అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్కి. సో ఆమె సాయి చంద్ ఆశయాలని నెరవేర్చుతుందని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.